కేంద్ర ప్రభుత్వంపై టీడీపీ చేస్తున్న భౌతిక దాడికి నిరసనగా విజయవాడలో రాష్ట బీజేపీ నాయకులు ఆందోళన నిర్వహిస్తున్నారు. బీజేపీ రాష్ట అధ్యకుడు కన్నా లక్ష్మీనారాయణ ఆధ్వర్యంలో ముఖ్య నేతలందరితో ధర్నాలో పాల్గొని టీడీపీకి వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్నారు. ఇది అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని విజయవాడ నుంచి మా ప్రతినిధి అహీర అందిస్తారు. బీజేపీపై టీడీపీ చేస్తున్న అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా బీజేపీ నాయకులంతా విజయవాడ ధర్నా చౌక్లో ధర్నా నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం మనతో మాట్లాడటానికి విధానంశంపై విష్ణుకుమార్ రాజు గారు ఉన్నారు. ఆయన చెప్పారు సార్, కేంద్రంలో ఉండి రాష్ట్ర ప్రభుత్వంపై ధర్నా చేయడం అలాగే ఏం చెప్తారు? రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తుంది? కేంద్ర ప్రభుత్వాన్ని అన్యాయంగా అసందర్భంగా కూడా మోడీ గారిని, ప్రధానమంత్రి వారిని కూడా, ప్రతి ఒక్కరిని కూడా, భారతీయ జనతా పార్టీలో ఉన్న నాయకుల్ని కూడా, ఇక్కడ ఉన్న చోటా చోటా నాయకులు, తెలుగుదేశం పార్టీ నాయకులు నోటికి వచ్చినట్టు బూతులు పెట్టే పరిస్థితి ఏర్పడిందంటే అంతకంటే దౌర్భాగ్యకరమైన పరిస్థితి లేదు. ఇప్పటి వరకు మేము సాధించాము. సరే ఏదో చేస్తారు, సరే ముఖ్యమంత్రి గారైనా కంట్రోల్ చేస్తారు, రాజకీయ అనుభవం 40 సంవత్సరాల అనుభవం ఉంది అనే ఉద్దేశంతో, కానీ అది రోజు రోజు తెచ్చి మరి మీరిపోతూ ఉంటే దానికి ఒక అడ్డుకట్ట వేయవలసిన బాధ్యత ప్రజల పైన ఉంది, ప్రజాప్రతినిధుల పైన ఉంది. కాబట్టి ఈరోజు భారతీయ జనతా పార్టీ ఒక ధర్నాకి మేము కూర్చోవడం జరిగింది. తప్పనిసరిగా దీన్ని ఒక ఫస్ట్ స్టెప్ కింద తెలుగుదేశం పార్టీ భావించి ఒక ఏమైనా విమర్శలు చేయవచ్చు, రాజకీయపరమైన విమర్శలు చేయకూడదని ఎవరు అందరు. రాజకీయంలో ఏదైనా తప్పు ఉంటే తప్పనిసరిగా మన ప్రభుత్వం దృష్టికి కానీ ఎవరి దృష్టిని తీసుకుని వెళ్ళవచ్చు, ప్రజల దృష్టికి కూడా తీసుకుని వెళ్ళవచ్చు. కానీ తెల్లవారు లేస్తే ప్రొద్దుటి నుంచి సాయంత్రం వరకు బీజేపీ పైన బొద్దు చల్లటము, కానీ నిజమా వాస్తవం అయితే వాస్తవం కానటువంటి మాటలు చెప్పడము, ఇది చాలా దారుణాతి దారుణంగా పెరిగిపోయినాయి. కాబట్టి అందుకు దానికి నిరసనగా మేము ఈరోజు ధర్నా చేపట్టడం జరిగింది. టీడీపీ ఒకటే కాదు, ప్రతిపక్షాలు ఉన్న వైసీపీ కాంగ్రెస్, వైఎస్ఆర్ కాంగ్రెస్ అలాగే విపక్షాలు కూడా బీజేపీని విమర్శిస్తున్నారు. దీని గురించి అదే మెయిన్ ప్రభుత్వము అధికారంలో ఉన్న పార్టీ తెలుగుదేశం పార్టీ, వారు బాధలు భరించలేకపోతే వైఎస్ఆర్ సీపీ పార్టీ అసలు అసెంబ్లీ కూడా రావటం లేదు. ఇంకా వాళ్ళేమంటాము, వాళ్ళు ఏదో చెప్తారు, వాళ్ళ పెద్దది ఏముంది. అట్లాగే మిగిలిన ప్రతిపక్ష పార్టీ, మేము కూడా ప్రతిపక్ష పార్టీ కింద ఉన్నాము ఇప్పుడు. సో తెలుగుదేశం పార్టీ వాళ్ళు మాట్లాడే మాటలు ఇంకా ఏ రాజకీయ పార్టీ కూడా ఇంత దారుణంగా మాట్లాడలేదు. వాళ్ళకి అధికారం ఉంది కదా అని చెప్పి అండదండలు ఉన్నాయి. ప్రభుత్వ అధికారులు ఉన్నారు, పోలీసు యంత్రాంగం కూడా వారికి ఉంది, డబ్బు ఉంది, కోట్లాది రూపాయలు వాళ్ళు గడించారు. అసలు ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో బ్యాంకుల్లో డబ్బు దొరకకపోవడానికి, ఏటీఎంలు కూడా సరిగ్గా అందుబాటులో లేకపోవడానికి కారణం తెలుగుదేశం పార్టీ నాయకులు. వాళ్ళు ఎక్కడ చూసినా ఇప్పటికీ ఒక్కొక్కళ్ళు కూడా కొన్ని కోట్లాది రూపాయలు దాచుకుని ఉన్నారు. అవన్నీ బయటకు తీస్తాం ఇప్పుడు ఒకరోజు. భవిష్యత్ కార్యాచరణ అంటే ఏ విధంగా పోరాటం చేయబడుతుంది? ఈరోజు తెలుగుదేశం యొక్క చిట్ట ప్రజల ముందు విప్పాలి అని చెప్పి అనుకోవడం జరిగింది. అనేక రకాల విషయాలు చెప్పడం జరిగింది. అనేక రకాల విషయాల్లో అనేక రకాల కేసుల్లో కూడా వాళ్ళు ఇరుక్కోబోతున్నారు. ఏడు విషయాలు సంబంధించిన కొత్త వివాదం వచ్చింది, డాక్టర్ సంబంధించిన వ్యవహారం కూడా దాంట్లో ఉందని, ఇటువంటి అనేక రకాల విషయాలు, అవినీతిమైన ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన విషయాలు ప్రజల్లోకి తీసుకెళ్ళడం జరుగుతుంది. అలాగే ఏదైతే అబద్ధాలు నిజాలు అని చెప్పి ఏదైతే ప్రయత్నం జరుగుతుందో, ఆ విధంగా అతి దారుణమైన అబద్ధాలు, పచ్చి అబద్ధాలు ముఖ్యమంత్రితో సహా అందరి మంత్రులు చెప్తున్నారు. నిజంగానే కేంద్రం ఏం చేయలేదా అని చెప్పి అనుమానం కూడా ప్రజలు కలుగుతుంది. ఆ యొక్క అనుమానాన్ని దూరం చేసే విధంగా అనేక రకాల ప్రచార కార్యక్రమాలు చేయాలని చెప్పి మేము తలంపు చేశాం. 4 సంవత్సరాల నరేంద్ర మోడీ గారి అభివృద్ధి దిశగా ఏదైతే పరిపాలన జరిగిందో అవన్నీ కూడా ప్రజల ముందు తీసుకెళ్ళడానికి అందరి నాయకులు జిల్లా పర్యటనలు చేస్తున్నాం. అనేక మందిని కలిసి అనేక విషయాలు వారికి తెలియజేయటం, దాంట్లో ముఖ్యంగా ఏదైతే నరేంద్ర మోడీ గారు ఈ రాష్ట్రానికి గత 4 సంవత్సరాల్లో చేశారో, స్వతంత్రం చెందుతున్న చీరో వరకు ఆంధ్రప్రదేశ్కు చేయలేని సేవ భారతీయ జనతా పార్టీ చేసిందని చెప్పి తెలియజేయటం, పోలవరం నరేంద్ర మోడీ గారి రాష్ట్రానికి ఇచ్చిన బలం, అలాగే అనేక రకాల ఇన్స్టిట్యూషన్స్ రాష్ట్ర వ్యాప్తంగా ఏ విధంగా తీసుకొచ్చాం అనే విషయాలు ప్రజలు తెలియజేస్తాం. ఈ విధంగా జరుగుతున్న అబద్ధాలు, కుట్ర రాజకీయాలు వ్యతిరేకంగా నిజాలు ఏదైతే చేశామో, చేసిన పనులు ప్రజలు తెలియజేయడం ద్వారా ముందుకెళ్దా అనుకున్నాం. ఆ విధంగా ప్రచారం చేయటం, అలాగే వీళ్ళ మాటలను తిప్పుకొట్టం, అభ్యున్నత మొహంతో ముందుకెళ్తాం. ఒక పక్క పోరాటాలు చేస్తూ ఇంకో పక్క నిర్మాణాత్మకంగా పనిచేయాలి అని మేము అనుకుంటాం. బీజేపీ నాయకులు చెప్తున్న సంగతి ఏదైతే టీడీపీ చేస్తున్న అసత్య ఆరోపణల్ని పూర్తిగా వ్యతిరేకిస్తున్నా అని చెప్పి బీజేపీ నాయకులు చెప్తున్నారు. ఈ 4 ఏళ్ల పాలనలో మోడీ చేసిన అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లి అనేక కార్యక్రమాల ద్వారా ప్రజల్ని
ప్రజలకు తెలియజేస్తామని చెప్పి కూడా బీజేపీ నాయకులంతా చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ సురేష్తో అహిరా, సివిఆర్ న్యూస్, విజయవాడ.